ఈ మనిషికి తెలివితేటలు ఎక్కువ ఉండాయి అనుకునే ఒక భ్రమలో వాటికి అన్నిటికంటే భిన్నంగా నేను ఉండాను అని అనుకుంటాను. అదే సమస్య. ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి వస్తుంది. మనం హుస్సేన్ సాగర్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, హుస్సేన్ సాగర్ తీరిపోయినప్పుడు స్మెల్ వస్తుంది కదా. అట్లే సముద్రాలు కూడా పొల్యూట్ అయినాయి. ఏ చెరువులు ఏ ఊర్లోనే నదుల్లో కూడా అన్ని పొల్యూషన్ అన్నీ కలిపాయి. మొత్తం డ్రైనేజ్ మూసినది వాటర్ అంతా కూడా కృష్ణానదిలోనో మంచిలోనో ఎక్కడో కలుస్తాయి. ఓకే. సో కర్నూలులో ఉండే డ్రైనేజ్ అంతా విజయవాడలో తాగుతారు, విజయవాడలో డ్రైనేజ్ అంతా కింద వాళ్ళు తాగుతారు. సో ఇట్లా మొత్తము వ్యవస్థను పొల్యూట్ చేసినాం, మనుషులే చేసినాం, పక్షులు చేయలే. ఏం జరుగుతుంది ఇప్పుడు? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ను కూడా ఈ సూర్య భగవానుడు అట్లా వేడిని ఇట్లా పట్టుకొని ఆ చెత్త చెదారము కెమికల్స్ని ఇంప్యూరిటీస్ని వదిలేసి స్టీమ్ని పైకి తీసుకుపోతాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నిజామాబాద్లోనో, నిజామాబాద్ నుంచి వరంగల్లోనో క్లౌడ్స్ రూపంలో పోయి ప్యూర్ వాటర్ని H2O స్టీమ్ కదా, H2Oని మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీద వేస్తాడు, డాబా మీద వేస్తాడు. ఆ వాటర్ వేపర్, ఆ వాటర్ వేపర్ క్లౌడ్ రూపంలో ఇప్పుడు మొన్న ఐస్ క్యూబ్స్ కూడా వచ్చినాయి. ఎట్లా పైకి పోయింది కదా వాటర్, పోయి క్యూబ్స్ అయినాయి, వాన అయింది, వర్షం అయింది, పడింది, పడి ఆ నీళ్ళని ప్యూర్ వాటర్ అది, దాంట్లో మినరల్స్ లేవు. సో ఎవరు ఇట్లా నీళ్ళు ఏ జంతువు, ఏదో చక్కెర పక్షి ఏదో తప్ప ఏదో అంటారు మరి నాకు తెలియదు, మిగతా ఏ జంతువు కూడా ఆ నోరు పైకి ఎత్తి నీళ్ళు తాగదు, వాన నీళ్ళు, వర్షం నీళ్ళు. ఆ వర్షం పడినాక ఆ మట్టితో కలిసిన నీళ్లు ఎర్రగుండే నీళ్లు ఫ్లోయింగ్ వాటర్ తాగుతాయి. మనం కూడా అదే తాగినాం, మేము చిన్నప్పుడు ఎర్ర నీళ్ళే తాగినాం, చెరువు నీళ్ళు రాయలసీమలో చెరువు నీళ్ళు ఎర్రగుంటాయి తాగినాం, నదిలో ఫ్లోయింగ్ నీళ్లు ఎర్రగుంటాయి నీళ్లు తాగినాం. ఆ నీళ్లు ఆ ఎర్రగా ఎందుకు వస్తాయి? ప్రతి ఊరు చుట్టూ అడుగు ఉండేది, ఏదో చెట్లు ఉండేటివి, ఆ చెట్లు 100 అడుగుల లోపల నుంచి 50 అడుగుల లోపల నుంచి మినరల్స్ని న్యూట్రిషన్ని తీసుకొని ఆకుల్లో కాయల్లో పూల్లో పెడతాయి. అవన్నీ మినరల్సే, వాటి పర్పస్ అయిపోయింది అనుకోండి, పూలు కాసినాయి, కాయలేనాయి, పడిపోయినాయి, ఆకులు వచ్చినాయి, ఫుడ్ తయారు చేసినాయి, పడిపోయినాయి. ఆ పడిపోయినప్పుడు ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులు వాటిని మట్టిగా మారుస్తాయి. అదే కదా మట్టి అయిపోతుంది కదా, ఇప్పుడు అడవిలో పడిన మట్టి అంటే ఏంది? ఆర్గానిక్ మ్యాటర్ మట్టి అయింది, ఆ మినరల్సే మట్టిగా మారినాయి, అదే మినరల్స్. సో ఆ మట్టిని కర్ర తీసుకొని నీళ్ళు వచ్చినప్పుడు మినరల్ వాటర్ అది, అది చెరువులో చేరినాక ఫస్ట్ ఎర్రగా ఉంటే కొన్ని రోజులకి తగ్గిపోతుంది, బాగా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు ఏంటి, డిజాల్వ్డ్ సాలిడ్స్, డిజాల్వ్డ్ మినరల్స్ కరిగిపోయి ఉంటాయి నీళ్ళల్లో కూడా, అది నేచురల్ మినరల్ వాటర్. అన్డిజాల్వ్డ్ మినరల్స్ ఎర్రగా ఉంటాయి కదా మట్టి, అవన్నీ కింద సెటిల్ అయిపోతాయి, ఒండ్రు మట్టి అవుతుంది, అది కూడా ఆర్గానిక్ లవణాలు, రియల్గా మినరల్ వాటర్ ఆ నది నీళ్ళు. ఆ నదిలో చెత్త చెదరము, ట్రాక్టర్లు, బట్టలు, చేపల చెరువుల నుంచి వేస్ట్లు, ఇండస్ట్రీ నుంచి వేస్ట్లు అని కలపకుండా ఉంటే నది నీళ్ళు సూపర్. ఆ నీళ్లు సమస్త నాగరికతకు జంతుజాల సమస్త జీవకోటికి అది ప్రాణాధారంగా ఉన్నాయి. ఇప్పుడు అవి నాశనం చేసినాం, అయినా ఆ నీళ్ళు తాగుతాను, ఆ నీళ్ళే పక్షులు తాగుతాయి, పశువులు తాగుతాను, అది తాగుతాను. జనాలకి ఇప్పుడు భయం వేసింది, టెక్నాలజీ ఉంది కదా, అందుకోసం రివర్స్ ఆస్మోసిస్ అనేది పెట్టి ఈ డాబా మీద పడిన నీళ్ళన్నింటినీ డ్రైనేజ్కి వదిలి హేమాలిని గారు వచ్చి కెంటచ్చా హే మేబీ పీరావుని సీరియస్గా చెప్తే ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కెంటికేసి ఏదో RO రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ కేసి సగం నీళ్లు మళ్ళీ వేస్ట్ చేసి దాంట్లో ఆ ప్లాస్టిక్ మెంబ్రేన్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో ఫాస్ట్గా ఇటు గుద్దితే ఇంప్యూరిటీస్ అన్ని బయట వచ్చేస్తే ఫ్రెష్ వాటర్ ఓన్లీ H2O మాత్రము వాటర్ మాత్రం బయట వస్తే ఆ నీళ్ళలో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉండొచ్చు, ప్లాస్టిక్ మెంబ్రేన్ నుంచి వస్తుంది కాబట్టి, ప్లస్ 0 మినరల్స్. అఫ్కోర్స్ వైరస్ బ్యాక్టీరియా కూడా పోతుంది, అన్ని మినరల్స్ పోతాయి. ఇంత కరెంటు వేస్ట్, ఇంత ఇది వేస్ట్, దాన్ని మళ్ళీ ఫిల్టర్లన్నీ మార్చుకుంటా ఉండాలి. ఆ మినరల్లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతాను. ఇప్పుడు బాటిల్లో ఉండే వాటర్ అంతా మినరల్లెస్ వాటరే. ప్లస్ ఈ బాటిల్ తయారు చేసినప్పుడు బాటిల్ ఎక్స్ట్రూషన్ మెథడ్లో లాగి బాటిల్ షేప్ తయారైనప్పుడు దాంట్లో ఉండే ప్లాస్టిక్ కణాలన్నీ 60,000 నుంచి 3.5 లక్షల ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ అన్నీ బాటిల్లో ఉంటాయి. మీరేమో ఫ్రెష్గా ఓపెన్ చేసి టక్ అని తాగుతారు, దాంతోపాటు 1.5 లక్షల ప్లాస్టిక్ కణాలు కబడిపోతాయి. సో ఆ ప్లాస్టిక్ ఏమి చేయాలో తెలియదు పాపం, ఏదో మోషన్లో అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కొన్ని మిగిలిపెట్టి లివర్లో ఎత్తి పెడుతుంది, లివర్లో ఎత్తి పెట్టి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి అది క్యాన్సర్ కావచ్చు. సో దాన్ని ఏం చేయాలో తెలియదు కదా,
ఫుడ్ని అయితే బ్రేక్ డౌన్ చేసి కార్బోహైడ్రేట్గా మార్చి ప్రోటీన్గా మార్చి ఫ్యాట్గా మారుస్తుంది. ప్లాస్టిక్ని ఏం చేయాలి దానికి తెలియదు కదా, బాడీకి ఇంటెలిజెన్స్ లేదు కదా. సో ఇది ప్రాబ్లం అయింది. సో ప్లాస్టిక్ ఈ బాటిళ్ళన్నీ వేసి ప్రకృతి పర్యావరణ నాశనం చేసి ఇన్ని బాధలు పడతాను. సో ఆల్కలైనిటి ఎప్పుడైతే వాటరు భూమిలో పడి ఫ్లో అవుతుందో ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఎప్పుడు మినరల్స్ని కలుస్తాయో అప్పుడు ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇప్పుడు మినరల్స్ని తీయేస్తామో సిస్టంలో అప్పుడు అది వాటర్ అసిడిక్గా ఉంటుంది. యాసిడ్ కలపము మినరల్స్ను, వెన్ యూ రిమూవ్ మినరల్స్ ఫ్రమ్ ద వాటర్, వాటర్ అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్. అట్లే రెయిన్ వాటర్ కూడా అసిడిక్గానే ఉంటుంది. యాసిడ్ రెయిన్లని పొల్యూషన్తో ఎప్పుడో ఒకసారి ఎక్కడో దగ్గర పడవచ్చు. అందుకనే మనము రూఫ్ టాప్ వాటర్ని మేము ప్రకృతి వనంలో దాన్ని ఇసుక, సున్నపురాళ్ళు, కర్రబొగ్గులు, ఇటుక ముక్కలు, ఇటుక ఎందుకు, మట్టితో చేసింది ఇటుకలు, కంట్రీ బ్రిక్స్, దాంట్లో వేసినప్పుడు దాంట్లో ఫ్లో అయినప్పుడు వాటర్ కొన్ని మినరల్స్ వస్తాయి. సున్నపురాళ్ళు మన పెద్దోళ్ళు తిన్నే సున్నము, దాంట్లో కాల్షియం మెగ్నీషియం ఉంది. సో ఆ సున్నపురాళ్ళలో పంపిస్తాం. సో కాల్షియం, న్యాచురల్ కాల్షియం వచ్చే ఎముకలకి మనం ఏదో ట్యాబ్లెట్లు వేసుకునే పనిలే. కర్రబొగ్గులు ఎందుకు, చెడ్డ బ్యాక్టీరియాని పట్టేస్తుంది, స్మెల్ వాటర్స్ని పట్టేస్తుంది. ఇసుక ఎందుకు, ఫిల్టర్ చేస్తుంది, స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఆ వాటర్కి ఒక శక్తి వస్తుంది. సో ఈ వేసి మేము ప్రకృతి వనంలో మేము ఒక 40,000 లీటర్ నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు తాగుతాం. వచ్చిన వాళ్ళందరూ తాగుతూ ఉంటాం. 2011 నుంచి భూమిలో ఎత్తిపెట్టేస్తాం ఒక సంప్ కట్టేసి. ఎప్పుడు సన్లైట్ పడకుండా కాపాడతామో దానికి పాచి పట్టదు, పురుగులు రావు, చెడిపోవు. సో ఇంకా కావాలనుకునే వాళ్ళకు ప్రకృతి ఉన్న వాటర్ ఫిల్టర్ అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. దాంట్లో మేము ఒక ఫిల్టర్ చేసి ఈ 6 నీళ్ళు మీరు తాగుతారు, క్యాన్ వాటర్ 20 రూపాయల క్యాన్లు, 10 రూపాయల క్యాన్లు, ఆ వాటర్ని దీంట్లో పోస్తే ఓవర్ నైట్ పెడితే దాంట్లో ఉండే మినరల్స్ను దీంట్లో తీసుకొని పొద్దున్నేకి మీకు మినరల్ వాటర్ వస్తుంది. అది కూడా మేము అందరికీ ఫార్ములా ఇస్తారు, మీరే చేసుకోవచ్చు. లేదా మీకు ఫ్రీగా మేము మీరు ఇంట్లో సంప కట్టుకొని చేసుకునేటటువంటి స్టెయిన్లెస్ స్టీల్ పైపులు ఉపయోగించి మీరు ఒక సంప కట్టుకొని మీరు మంచి మినరల్ వాటర్ని, విరాట్ కోహ్లీ దగ్గర మినరల్ వాటర్ని, ఆల్కలైన్ వాటర్ని, ఇంకా ఏమేమో పిచ్చి పిచ్చి పనులను చేశారు ఇప్పుడంతా, ఏదో ఫ్లేవర్డ్ వాటర్ అని, అంటే వాటర్ను వాటర్ లాగా ఉండాలి కదా, దానికి ఏదో ఫ్లేవర్, వెనీలా ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవర్ ఇవి కూడా వచ్చినాయి. ఇది కాక బ్లాక్ వాటర్ అంట, ఇదేదో మంచిది, అన్నీ అప్సర్డ్. నీళ్లు నీళ్ళలాగా ఉంటే చాలు, దానికి ఏం రుచి అవసరం లే. దానికి మిషన్లకు వేయకుండా నది నీళ్లు మంచిగా తాగితే చాలు. మరి ఏమి లేని వాళ్ళకి ఆ మంజీరా వాటరే వేడి చేసుకొని కాపర్ ప్లేట్ వేసుకొని తాగండి. కాపర్ ప్లేట్ని ప్రతిరోజు చింతపండు వేసి క్లీన్ చేయండి. ఆ కాపరు దాంట్లో ఉండే బ్యాక్టీరియాని వైరస్ను నశింపజేస్తారు. అది